చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 2 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం 1/2 గంట ఆలస్యంగా ప్రారంభించారు. ప్రారంభ సమయానికి పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో ఎంపీటీసీలు సమావేశాన్ని బహిష్కరిస్తూ సమావేశం నడుస్తున్న సమయంలోనే బయటకు వెళ్లిపోయారు. ఎంపీటీసీలు అందరూ వెళ్లిపోవడంతో ఎంపీడీఓ ప్రవీణ్ సమావేశాన్ని వాయిదా వేశారు. మండల సర్వసభ్య సమావేశానికి 29 మంది సర్పంచులకు గాను ఏ ఒక్క సర్పంచ్ కూడా హాజరు కాలేదు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ, గ్రామాలలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోదాం అనుకుంటే 3 నెలలకు ఒకసారి జరిగే సమావేశానికి అధికారులు రాకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశం బహిష్కరిస్తున్నట్లు తెలిపి బయటకు వెళ్లిపోయారు. ఎంపీటీఓ ప్రవీణ్ మాట్లాడుతూ, కొంతమంది అధికారులు గైర్హాజరు కావడంతో ఎంపీటీసీల సమావేశాన్ని బహిష్కరించడం జరిగిందని, వారం రోజుల్లో తిరిగి సమావేశ సమయం తెలపడం జరుగుతుందన్నారు. సమావేశానికి ప్రతి అధికారి తప్పకుండా హాజరు కావాలని, లేకపోతే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్రెడ్డి, ఎంపీటీఓ ప్రవీణ్, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, మిషన్ భగీరథ డిఈ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నిఖిల, శైల శ్యామ, లా విద్యుత్ శాఖ ఏఈ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అధికారులకు అందరికీ విన్నపం ఏంటంటే, ఇప్పుడు అధికారులు అందరూ రానందున సమావేశం బైకాట్ చేయబడింది. ఇటు సమావేశాన్ని మళ్ళీ వారం రోజులలో జరపడం జరుగుతుంది. మీరు కూడా మీకు తెలిసిన అధికారులను నెక్స్ట్ మీటింగ్కు కంపల్సరీ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా పని ఉంటే మీ అసిస్టెంట్ని కూడా పంపడానికి ప్రయత్నం చేయండి, కానీ రాకుండా చేయొద్దు అనేది మా విన్నపము. గ్రామ పంచాయతీ అధికారులతో మాట్లాడి చెప్తే అవసరం ఎన్నిసార్లు ఎప్పుడో అధికారులు తెలియదు కాబట్టి అది చెప్తున్నాం మేమంటే ప్రశ్నించు.